దేవుడిచ్చినా ఆయుధం ఎవరికొకరికి ఏదో ఒక లాభం ఉంటూనే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక లాభం ఉంటుంది. కానీ వాళ్ళు బయటకు వచ్చి వీడియోలు చేస్తారు, ఇది చేసుకుంటారు. మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళని గుచ్చి గుచ్చి అడుగుతారు మీకు ఏం నచ్చింది. కానీ మీ అయ్యే కావాలి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక లాభం ఉంటే ఉంటుంది, గుర్తించుకోండి. మీరు ఒక నన్నేటప్పుడు మీతో ఆలోచించి ఎవరో ఒక మిలియన్గా అంటారు, ఎవరిని వేలం చేసి మాట్లాడకండి. దేవుడు ఇచ్చింది అది, ప్లీజ్ దయచేసి ఎవరిని అలా అనకాకండి. నువ్వు ఇప్పుడు ఆవేశంతో ఎట్లాంటి డెసిషన్ తీసుకోకు. ఆవేశంతో చేసే కొందరికి అదే ఆలోచనతో చేసే అందరికి న్యాయం చేయగలను.